అంగా ఏంటి ఇదిగో ఇస్త్రీ వాడు చూడు ఇస్త్రీ ఎలా చేసాడో ఇక నుంచి వాడి దగ్గర కాకుండా వేరే వాడి దగ్గర ఇస్త్రీ చేయించు సెలబ్రిటీ కాని వాడికి ఇస్త్రీ ఎలా చేస్తే ఏంటి నేను ఇడ్లీ తినడానికి ఇస్త్రీ చొక్కా వేసుకోవడానికి కూడా సెలబ్రిటీ అయి ఉండాలా అవును సౌండ్ ఏంటి తేడాగా ఉంది ఏంటి మంగా పొగ మంచులా ఉండే నువ్వు పొయ్యి మీద పెనోలా ఉన్నావేంటి అని అడగాలని తెలియదా అవునే సెలబ్రిటీ అయితే కదా ఏది అడగాలో ఏది మాట్లాడాలో తెలిసేది పొద్దున్నే సెలబ్రిటీ గోలంటే పొద్దున్నుంచి కాదు నిన్న మొన్నటి నుంచి ఇదే గోల ఎంత పట్టించుకోకూడదు అనుకున్నా ఉండలేకపోతున్నాను రాంబాబు మంగా అర్థం కాని ఎరబెగ్ సినిమాని అరవంలో డబ్ చేసి చూపిస్తున్నట్టుగా ఉంది కొంచెం క్లారిటీగా చెప్పవే మన ఎదురింటి మహాతల్లుందిగా ఆ ఎందుకు తెలియదు బాగా ఆ బాగా పాపులర్ కదా ఈ మధ్య ఈటీవీ ప్లస్ లో కూడా వస్తుంది ఆ వెనకటి శ్రీముఖి తన మంచి సేవ డబ్బకేలాగా తెల్లగా పటాసన షోకి యాంకరింగ్ చేస్తోంది ఆ సుబ్బలక్ష్మి ఆదిలక్ష్మి సీతమాల వీళ్ళందరూ ఏ షోస్ సెలబ్రిటీలు వాళ్ళంతా నా షో నా ఇష్టం ఈ జంక్షన్ ఎక్స్ప్రెస్ రాజా షో సెలబ్రిటీలుగా వెళ్ళారా రాబాబు కాదు ఆడియన్స్ గా వెళ్ళి కాలనీలో సెలబ్రిటీలు అయిపోయారు మరి నువ్వు కూడా ఏ హంగామా షోకో ముఖాబలా షోకో సెలబ్రిటీగా వెళ్ళిపో నా రేంజ్ కి నేను వాళ్ళతో పోటీ పడమేంటి నువ్వేం చేస్తావో నాకు తెలీదు అర్జెంట్ గా నువ్వు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోవాలి ఇంట్లోనే దిక్కు లేదు నేను ఇంటర్నేషనల్ సెలబ్రిటీయా ఇదిగో రాబాబు నీకు 12 రోజులు టైం ఇస్తున్నాను నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కాకపోయినా కనీసం లోకల్ లెవెల్ సెలబ్రిటీ వన్న అవ్వాలి లేదంటే నేను ఇంట్లోకి రానివ్వను తప్పకా ఆ మంగా అది అదేంటి నన్ను రానివ్వని అది వెళ్ళిపోయిందేంటి అమ్మో ఇప్పుడు చెప్పిన చేయకపోతే అన్నంత పని చేసేలా ఉంది మంగా టిఫిన్ ఏంటి సెలబ్రిటీ అయ్యాక ఈయనేంటి సర్కస్ లో కోతిలాగా సెల్ఫీలతో కుస్తీ పడుతున్నాడు సెల్ఫీలో ఎంత ముద్దొస్తున్నావు రా సెల్ఫీ రాజా అమ్మో వాయో ఆ మోహన్ గారు ఏంటండి మోహన్ గారు ఇది కొత్త పిచ్చాడు పొద్దురగడు అన్నట్టుగా ఏంటండి ఇది సెల్ఫీ స్టిక్ తో సెల్ఫీలు తీసుకుంటారు క్లిచెక్ కంపెనీ వాళ్ళు త్వరలో లాంచ్ చేయబోయే క్లిచెక్ సెల్ ఫోన్ ప్రమోషన్ కోసం సెల్ఫీస్ కాంపిటీషన్ పెడుతున్నారు అర్థమైంది అర్థమైంది నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన చండాలమైన సెల్ఫీలు తీసుకుంటున్న మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీకు క్లిచెక్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇస్తారు కదా అక్కడే నువ్వు పప్పులో కాలేసే బెస్ట్ సెల్ఫీ పంపిన వాళ్ళ సెల్ఫీని ఇండియా అంతటా వాళ్ళు పెట్టే హోర్డింగ్స్ లో పెడతారట ఇలా ఎవడు సెల్ఫీలు దిగద్దానా రేపు నేను కాంపిటీషన్స్ లో గెలిచాక నా ఫోటోని హోల్ ఇండియా మొత్తం మీద హోర్డింగ్స్ మీద చూసి ఎందుకు జోకేశానని కుళ్ళుకొని ఏడుస్తావు మీరు పంపే సెల్ఫీల్ని ఎంట్రీ లెవెల్ లో కూడా తీసుకోరు సార్ ఎందుకు తీసుకురా ఎందుకు తీసుకోరు ఇంత క్రియేటివ్ గా నేను సెల్ఫీ దిగుతుంటే రాత్రికి రాత్రే నేను ఎక్కడ సెలబ్రిటీని అయిపోతానని నీ కుళ్ళు అన్నారు కుళ్ళు నీకు అంతకు ముందు ఏమన్నారు సెలబ్రిటీని అయిపోతానని నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కాకపోయినా లోకల్ లెవెల్ సెలబ్రిటీ వన్న అవ్వాలి హలో మాస్టర్ చూసిన చాలు ఇది ఇలా పట్టుకొని ఆ రెండు సెల్ఫీలు తీసి పెట్టచ్చుగా ఏండి సెల్ఫీ అంటేనే ఎవడికాడు తీసుకునేది మళ్ళీ మీకు నేను తీయడమేంటి నాకు తెలుసు నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేశా వెళ్ళి పని చూసుకో సెల్ఫీ దిగుదామంటే ఇదేమో ఫోన్ వదలదు అడిగి చూద్దాం మంగా మంగా నా మనసు దోచిన దొంగ నేనే పిలిచేది ప్రేమగా పిలిస్తే పలకవు మళ్ళీ ప్రేమ చూపించట్లేదు అని అడుగుతావు నిన్ను పొడిచిపా అన్ని వినబడుతున్నాయి దొంగ గింగ అనేది ప్రేమగా పిలవడమా అంటే అది నేను కామెడీ సీరియల్ చూస్తుంటే మధ్యలో ఏంటి డిస్టర్బెన్స్ టీవీలో చూసుకోవచ్చు కదా మిస్ అయిన ఎపిసోడ్స్ ఎలా చూడాలి అంటే వాళ్ళు రిపీట్ చేస్తారుగా అప్పుడు చూడొచ్చుగా నా కుదిరే టైంలో వాళ్ళు వేయరు వాళ్ళు వేసే టైంలో నాకు కుదరదు అదే యూట్యూబ్ లో అయితే నాకు నచ్చిన టైంలో నేను చూసుకోవచ్చు చూసుకో నేను చేస్తున్న పని అదే ఆ సుమారుగా ఎంతసేపు పట్టచ్చు దేనికి అంటే ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వస్తుందేమోనని ఈ టైంలో నీకు ఫోన్ చేసే గొట్టగారు ఎవరు ఉంటాడు ఆ మోహన్ గారు తప్ప ఆ మోహన్ అంటే గుర్తొచ్చింది రాత్రి ఆయన ఒకసారి కాల్ చేయమన్నాడు మోహన్ గారు ఇదెప్పటి నుంచి అబ్బా ఫోన్ నాకు ఇవ్వడానికి ఇంత ఇంట్రాగేషన్ అవసరమా ఫోన్ ఇచ్చేంత వరకు వెయిట్ చెయ్యి
చూసింది చాలు, పడుకో. ఏం చేస్తున్నావ్? ఆ సెల్ఫీ కాంపిటీషన్ గురించి ఇప్పుడే చెప్పేస్తే సర్ప్రైజ్ పోతుందేమో. చెప్పు ఏం చేస్తున్నావ్? అది ఆ పొద్దున్నే లేవడానికి అలారం పెట్టుకుంటున్నా. అబద్ధం. నా చేతిలో నుంచి ఫోన్ తీసుకోవడానికి నువ్వు పడ్డ ఆరాటం టెన్షన్ చూస్తుంటేనే నాకు అర్థమైపోయింది. ఏమని? నువ్వు ఎవరి అమ్మాయితో చాట్ చేస్తావు? అది కాదమ్మంగ. నేను కాదు దొంగని, నువ్వే దొంగని. అందుకే దుప్పటి కప్పుకుని మరీ దొంగ చాటుక ఫోన్ చూస్తున్నావు. మంగ, తప్పుగా అర్థం చేసుకున్నావు. అసలు మ్యాటర్ ఏంటంటే, అది సంగతి. సరే, ఈ ముక్కు ముందే చెప్పించావచ్చు. సప్రసిద్దాం అనుకున్నా, ఈలోపు నువ్వే నా ముక్కు పిండి మొత్తం చెప్పించుకుని చచ్చావు. సరే సరే, నువ్వు సెల్ఫీ తీసుకో, నేను అడ్రా. మంగ, ఫోన్ ఆఫ్. పడుకున్నావా? ఇది పడుకుంది. ఇంకా సెల్ఫీ ఎందుకుతాం? గుడ్ నైట్. ఓహో, పూలు, ఈ గార్డెను, ప్లేస్ బాగుంది. ఇక్కడ సెల్ఫీలు తీసుకోవాలి. ముందు కరోనా ముగ్గురు సెల్ఫీ. పెద్దమూరి బాలయ్య సెల్ఫీ. తెలుగు ఇండస్ట్రీ లో హీరోలందరినీ వాడేశాం. ఇప్పుడు రాంబాబు సెల్ఫీ మన స్టైల్లో. ఎక్కడ దిగుదాం? అదితో బాగున్నట్టుంది. ఆహా, ఈ ప్లేస్ బాగుందిగా. ఇక్కడ సెల్ఫీ. ఏంటి రాంబాబు గారు అంత హుషారుగా ఉన్నారు? హుషారంటే మామూలు హుషారు కాదు మంగమ్మ. అంతద్దు, విషయం చెప్పు. మంగ, నాకు ఒక కళ. ఏంటో ఆ కళ? ఈ సిటీలో ఎక్కడ చూసినా నా బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, అందరూ నన్ను ఓ సెలబ్రిటీలా గుర్తుపట్టడం, నా ఆటోగ్రాఫ్ కోసం ఎగబట్టం. వాళ్ళందరూ నీకు అప్పులిచ్చిన వాళ్ళు అయ్యుంటారు. అప్పు తీర్చమని ప్రామిసరీ నోట్ల మీద నీ సంతకాల కోసం వెంటపడుతుంటారు. అదేం కాదే, నేను దిగే సెల్ఫీల్ని సెల్ఫీ కాంపిటీషన్ కి పంపించా, అందులో గెలిచి నువ్వు అడిగినట్టుగా రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోతా. నేను కాంపిటీషన్ గురించి చెప్తే నాకే కాంపిటీషన్ అయి కూర్చుంటావా? నువ్వే సెలెక్ట్ అవుతావని అంత గ్యారంటీ ఏంటి? నాతో అప్లై చేసిన వాళ్ళంతా మోహన్ గారు లాగా ఫేస్ వాల్యూ లేని వాళ్లేగా. సో డెఫినెట్ గా నాకే వస్తుంది. అమ్మా రాంబాబు, నా ఫేస్ కి వాల్యూ లేదంటావా? అక్కడికి నీదేదో మహేష్ బాబు ఫేస్ అయినట్టు చెప్తా అని పని. ఇక నుంచి హైదరాబాద్ కి వచ్చే వాళ్ళు చార్మినార్ అయినా చూడకుండా వెళ్తారేమో గాని ఈ రాంబాబు హోర్డింగ్ ని మాత్రం చూడకుండా వెళ్ళరు. అదే పరిస్థితి వస్తే పని కట్టుకుని మరి నీ హోర్డింగ్ మీద పేడ కొడతాన్రా. సెలబ్రిటీ ఏమన్నా అయిపోతున్నా. అలాగని కలెక్టర్ రమ్మని చెప్పగా చాలా కష్టం. హలో, ముందు సెలబ్రిటీ వై చూపించు, ఆ తర్వాత కలెక్టర్ గురించి ఆలోచిద్దు. రాంబాబు,
నువ్వు సెలబ్రిటీ కాదురా, సెంట్రల్ జైల్లో శనక్కాయలు అమ్ముకునేలా చేస్తాను. మీరే మాకు సాయం చేయాలండి. మీరు సాయం చేయమని పన్నట్లేదు, ఈ నైట్ కి ఏదో ఒకటి ఖాయం చేయమని పన్నట్టు. పెరిగిన పిల్ల ముందు ఎలాంటి మాటలు? ఇద్దరు బండిలో పుట్టిన కర్రావులాగా ఉంటావు, నా కాలం ముందు పెరగడం ఏంటి? నేను పక్కన మెడిటేషన్ చేస్తుంటే నాకు ఇరిటేషన్ అంటే ఇదిగో ఇలా ప్రతిదానికి ఇరిటేషన్ అంటూ నాకు సఫికేషన్ తెప్పించకండి. నువ్వు కూడా 30 రోజుల్లో ప్రాస నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం చదివావా? కాదు, 3 రోజుల పంచ్ వేయడం ఎలా అనే బుక్ చదివాను నేను. ప్రాస మీదే అనుకున్నా, పంచల మీద కూడా పుస్తకం ఉందా? లేదు. ఈ మెడిటేషన్ ఏదో ఇంట్లో కాకుండా బయట చేసుకోవచ్చు కదా, ప్రశాంతంగా టీవీ చూడనివ్వకుండా. నాకు ఈ టార్చర్ ఏంటి? నగర శివారులో జరిగిన ఒక హత్యకు సంబంధించిన హంతకుణ్ణి భిక్షుగా పోలీసులు ఒక సెల్ఫీ ద్వారా గుర్తించారు. ప్రస్తుతానికి భిక్షు పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలో పట్టుకుంటామని, సెల్ఫీ తీసుకుంటున్న వ్యక్తికి భిక్షు నుండి ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటామని పోలీసులు తెలిపారు. నిన్న భిక్షుగాడికి ఎరేసి సెల్ఫీ కాంపిటీషన్ లో నీ కాంపిటీషన్ నాకు లేకుండా చేస్తా. ఎస్, సెల్ఫీ దిగి సెలబ్రిటీ అవుదాం అనుకుంటే సెల్ఫీ దిగి శాశ్వతంగా పోయేలా ఉన్నాను. ఇప్పుడు ఏమైందని ఈ టీవీలో చూపిస్తున్నారుగా, అది చూసాక కూడా ఇంకా ఏమైంది అడుగుతావేంటే? ఇలాగైనా సెలబ్రిటీ అయ్యావని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఏమే, నేను పోతానన్న బాధ కన్నా నేను టీవీలో కనబడుతున్నానన్న ఆనందమే ఎక్కువ ఉన్నట్టున్నాయా నీకు? అంతే కదా, ఆ భిక్షుగాడు గ్రౌండ్ అంతా వదిలేసి నా సెల్ఫీ బ్యాక్గ్రౌండ్ లోనే మాట చేయాలా? అబ్బా రాంబాబు, ఎందుకు నువ్వు దాన్ని నెగిటివ్ గా తీసుకుంటావు? పాజిటివ్ గా తీసుకో. అవతల మనిషిని పోయేలా ఉంటే పాజిటివ్ ఎలా తీసుకుంటానే? పోలీసులు నీకేం కాని చెప్పారు కదా, ఇంకెందుకు టెన్షన్? రేపు మా బాబు వాడిని పట్టుకుంటారు, నువ్వే చూడు. ఇది పిల్లలు ఆడుకునే బాల్, దానికి అంత భయపడతావేంటి? రై, జాగ్రత్తగా ఆడుకోండి. నన్ను పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా నేను దొరకాలనుకున్నప్పుడే దొరుకుతాను. అంటే ఇప్పట్లో దొరికే ఛాన్స్ లేదా? ఎప్పుడు లొంగిపోతారు? మా ఆడియన్స్ కి ఏమైనా చెప్తారా? నేను వేయాల్సిన వాళ్ళ లిస్ట్ అయ్యాక చివర్లో నన్ను సెల్ఫీ తీసి పోలీసులకు క్లూ ఇచ్చేలా చేసిన వాణ్ణి రాంబాబు, రాంబాబు ఆ రాంబాబు గాండి, వాణ్ణి కూడా వేసేసి అప్పుడు లొంగిపోతా. ఆల్ ది బెస్ట్ సార్. అయిపోయింది సార్. సార్ సార్ సార్, నాదో చిన్న రిక్వెస్ట్. మీరు వేసేయాలనుకున్న లిస్ట్ లో మీ గురించి పోలీసులకు తెలిసేలా చేసిన ఆ సెల్ఫీ రాంబాబు ఉన్నాడే, వాడి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి సార్. మీ వాట్సాప్ కి వాడి అడ్రస్, లొకేషన్ షేర్ చేస్తాను సార్. వాడి కోసమేగా ఇంత కష్టపడి నన్ను వెతుక్కుంటూ వచ్చా? సాయంత్రమే వాడి సంగతి చూస్తాను. శుక్రియా శుక్రియా, నేను వస్తాను సార్. రాంబాబు సార్. అలాగా సార్. అవునా సార్? అలాగే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను సార్. బాయ్ సార్, ఉంటాను సార్. ఏమండి, నేనండి? ఎవరండి సార్ 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 అంటూ అమృతంలో సర్వర్లా అంటున్నారు? కమిషనరు. మున్సిపల్ కమిషనరా? నా బొందే, నా బొంద పోలీస్ కమిషనరు. ఆ భిక్షుగాడు నన్ను కూడా వేసేస్తానని ఫేస్బుక్ లైవ్ లో చెప్పాడంట. పోలీస్ కమిషనర్ గారు నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆ వీడియో ఏదో నాకు వాట్సాప్ చేస్తానన్నారు. నన్ను సెల్ఫీ తీసి పోలీసులకు క్లూ ఇచ్చేలా చేసిన వాణ్ణి ఆ రాంబాబు గాండి, వాణ్ణి కూడా వేసేసి అప్పుడు లొంగిపోతా. ఎక్కడ చూసినట్టుంది మంగా, ఇప్పుడు ఎలాగా? రాంబాబు, నాకెందుకు ఆ ఇంటర్వ్యూ చేసిన వాడు మన మోహన్ గారు లాగానే అనిపిస్తున్నాడు. అవునా? చూడు చూడు. హేయ్, మోహన్ గారులే ఏంటి, ఖచ్చితంగా మోహన్ గారే. అవును, మోహన్ కి నిన్నిరికించాల్సిన అవసరం ఏముంటుంది? ఆయన సెల్ఫీ కాంపిటీషన్ కి నేను కాంపిటీషన్ వచ్చానని. అర్థమైంది. ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కడానికి నేను ఒక ప్లాన్ చెప్తాను. అంతే. థ్యాంక్ యూ మంగా, నువ్వు చూపుడు, ఇప్పుడే అమలు చేసేస్తా. వెళ్ళు. రాజీ గారు,
మీతో ఒక ముఖ్యమైన మ్యాటర్ మాట్లాడదాం వచ్చానండి. ఏంటో చెప్పు. మోహన్ గారు సెల్ఫీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, దాని గురించి మీకు తెలిసే ఉంటదిగా. తెలుసు. ఆ కాంపిటీషన్ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళని కూడా సెలబ్రిటీని చేద్దామంటే అప్పుడు మోహన్ గారు నా పెళ్ళాం పందిలా ఉంటుంది, దాంతో పాటు నేను కూడా ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే నలుగురు నన్ను చూసి నవ్వుకుంటారు అనాయనంటే నాకు చాలా బాధేసిందండి. అంత మాట్లాడా? అంతకన్నా చాలా అన్నాడండి. నా నోటితో నేను చెప్పలేను. రాణి వచ్చాక నా చేతిలో చస్తాడు. రాజీగారు మీరు గనక పగ తీర్చుకోవాలంటే రేపు ఆ సెల్ఫీ కాంపిటీషన్ వాళ్ళు పంపించే రిప్రజెంటేటివ్ ముందు మీరు యాక్ట్ చేయాలి. నా రోల్ ఏంట్రా బాబు? మీరు అదండి మ్యాటర్. ఆ రాజీగారు ఇంకో ముఖ్యమైన విషయం, ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ ఈ స్కిట్ లో మీ ఆయన్ని చంపడానికి వచ్చే రౌడీ షేటర్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నానండి. అయ్యో రాంబాబు, నా పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలియదు రాంబాబు, చించి చించి చాట చేసేస్తాను. ఓకే, నాకు కావాల్సింది అదే. ఉంటానండి. బై బై. రండి సార్ రండి, కరెక్ట్ టైంకి వచ్చారు. ఆ రాంబాబు గారు ఇంట్లోనే ఉన్నాడు, వాణ్ణి వెంటనే ఏసేయాలంతే. అమ్మ మోహన్ గారు, అయితే నా అనుమానం నిజమే అన్నమాట. ఈ భిక్షు గారిని ఇంటర్వ్యూ చేయడమే కాకుండా నా గురించి హింటిచ్చి నన్ను కాంపిటీషన్ నుంచి తప్పించడానికి ఈ నేకంగా ఇంటికే తీసుకొచ్చేసావా? చెప్తా చెప్తా. కూర్చోండి సార్ కూర్చోండి. ఇలా కుంటుకుంటూ నడుస్తున్నాడు సార్. లంచ్కి వన్ టైం చేయమంటారో అమ్మగారు కనుక్కోమన్నారు. ఇదేంటి, ఈసారి కూడా భోజనానికి ఉంటారా? ఈడెవడు సార్? వీడే సార్, నేను చెప్పిన రాంబాబు. సెల్ఫీ తీసి మిమ్మల్ని సెంటర్ చేసిన వాడు వీడే. కాలు చేయలేనుడు ఈడు. ఈడు నన్ను పట్టించాలనుకున్నాడా? నేను నమ్మను. అయ్యో, సడన్ గా మిమ్మల్ని ఇలా చూసేసరికి కాలు చేయి పడిపోయిన వాళ్ళగా యాక్టింగ్ చేస్తున్నాడు సార్. నిజమా? నిజం సార్. మర్డర్ చేసిన రౌడీ షీటర్ గాని ఇంటికొచ్చేలా స్కెచ్ వేసి వాడిని మాటల్లో పెట్టి పోలీసులకు పట్టిస్తాను అన్నారు. ఆ రౌడీ షీటర్ ఎప్పుడు వస్తాడండి? నన్ను పట్టించడానికి స్కెచ్ చేస్తావా? ఇంకోసారి స్కెచ్ చేయకుండా నిన్నేసేస్తాను. అయ్యో అదే లేదు సార్, ఈ మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నాటకవాడి నన్ను ఇరికిస్తున్నారు సార్. పనివాడు పట్టుకుని నా మొగుడు అంటారు. అసలే నేను మహాపతివ్రతని తెలుసా? ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఎలా తట్టుకోగలనండి? నీ పెళ్ళవే నేను వాడి పెళ్ళాను కాదని చెప్తుంటే నన్ను బురుడి కొట్టించాలని చూస్తావా? నా పిల్ల వచ్చేసింది, కావాలంటే దీన్ని అడగండి మీరు. ఏమే, నేను ఎవరి పిల్లనో చెప్పు. అదే, నేను ఎవరి మొగుండో చెప్పు చెప్పు. బంగారం లాంటి మీ ఆవిడ మంగగారిని పక్కన పెట్టుకొని పది మనిషిని నన్ను నన్ను మీ పెళ్ళ అంటారు. నీ అమ్మ గడుపు గాల, నీకేమ్మా ఆయన వచ్చిందే ఇలా మాట్లాడుతున్నావు? అయ్యో, మీరు ఇలా నాతో సరసాలు ఆడబట్టి తట్టుకోలేక మా ఆయన కాలు చెయ్యి పడిపోయాయండి. పది మందిలో మీరు నన్ను మీ పెళ్ళామని చెప్తే ఈయన గుండాగి చచ్చిపోయినా చచ్చిపోతారండి. దయచేసి అలాంటి మాట కళ్ళు కూడా అనకండి అనకండి. నటించమంటే జీవించేస్తుందండి. స్క్రిప్ట్ లో ఇది లేదని చెప్పాను కదా. నాకు మాత్రం ఏం తెలుసే, చించేస్తా చించేస్తా అంటే ఏంటో అనుకున్నాను. ఓరి నాయను, అందరు కలిసి నన్ను రౌడీ షట్టర్ గారి దగ్గర ఇలా ఇరికిచ్చారేంటి? ఇప్పుడు నిన్ను వేసేస్తా. అమ్మో, ఏదో యాక్టింగ్ చేయాలి. అమ్మో, గుండె నొప్పి గుండె నొప్పి గుండె ఇటువైపు కదా ఉండేది నొప్పి. అమ్మో అమ్మో, అమ్మగారు అమ్మగారు. అయ్యో అయ్యో, నా దేవుడా, పోయావా వెళ్ళిపోయావా? మొగుడు పిల్లలు ఇద్దరు భలే యాక్ట్ చేస్తున్నారే. నా చేతిలో చావకుండా బతికిపోయాడు, లేదంటే నా చేతిలోనే చచ్చేవాడు. అయ్యో, కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి చనిపోయాడే, చనిపోయిన ఈయన్ని సెల్ఫీ సెలబ్రిటీ ఎలా చేయగల సార్? నేను చచ్చిపోలే సార్, నేను బతికే ఉన్నాను సార్. ఇదిగో ఈ రౌడీ షీటర్ నుంచి తప్పించుకోవడానికి
చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేశా. నన్ను సెలబ్రేటింగ్ చేయండి సార్. నన్ను ఏదోని చేసి పోలీసులు పట్టేస్తావా? వదలనరా, జైలు నుంచి తప్పించుకొచ్చి నిన్ను చంపేస్తా. ఈ రౌడీని పట్టించు నీనా? లేదండి, రాంబాబు తీసిన సెల్ఫీ వల్లే ఈ అంతకుణ్ణి పట్టుకోగలిగాం. రాంబాబు వేసిన స్కెచ్ వల్లే ఇప్పుడు ఈ అంతకుణ్ణి అరెస్ట్ చేస్తున్నాం. ధైర్యం తెలివితేటలున్న మన రాంబాబు కంటే మా కంపెనీకి మంచి బ్రాండ్ అంబాసిడర్ ఇంకెవరు దొరుకుతారు చెప్పండి? కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాంబాబు. థాంక్ యూ సార్. అంతకుణ్ణి పట్టుకోవడంలో సహకరించినందుకు మీకు రివార్డ్ ఇవ్వమని గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. కంగ్రాస్ మిస్టర్ రాంబాబు. థాంక్ యూ సార్. ఇదే సార్, ఏ సార్ ఈ రాంబాబు ధైర్యం? ఆ భిక్షుగాన్ని ఇంటర్వ్యూ చేసింది నేను. రాంబాబు అడ్రస్ ఇచ్చి అతను ఇక్కడికి వచ్చేలా చేసింది నేను. నాకివ్వకుండా అతనికి ఇస్తానంటారేంటి? అంతకుండి రహస్యంగా కలిసి అతన్ని ఇంటర్వ్యూ చేసి పోలీసులు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అమాయకుడైన రాంబాబుని చంపడానికి ప్రయత్నించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నిన్నెక్కడో కాదురా, జైల్లోనే చంపేస్తా. కానిస్టేబుల్స్, అయ్యో మంగ, రాజీ రాంబాబు. రాంబాబు బాయ్ సార్. వాట్ మై డియర్ మంగా, ఇప్పటికైనా ఈ సెల్ఫీ రాంబాబు సెలబ్రిటీ అని ఒప్పుకుంటావా? ఇందులో నాకు సగం వాట ఉంది. ఇదిగో ఏ మాటకా మాట చెప్పుకోవాలి గాని అందరూ బాగా యాక్ట్ చేశాం కదా. రాజుగారు, ఇది స్కిట్ కాదండి, నిజంగా నిజం. అంటే మా ఆయన నిజమే. అలాగే ఫ్రీజ్ అండి, ఎక్స్ప్రెషన్ సమంతలో ఉంది. ఇప్పుడు ఒక సెల్ఫీ. రాజీ, కాఫీ తీసుకురమ్మన్నానా? అబ్బబ్బబ్బబ్బ, ఏంటి ఏంటి? ఆ ఉదయాన్నే గేదెల కాఫీ అని అరవకపోతే వెళ్ళి తీసుకోవచ్చు కదా. ఏదో కాఫీ తాగుదామని వచ్చాను అంతే. ఆ మాత్రం దానికి నన్ను దొంగను చూసినట్టు చూస్తారేంటి? అరే అలా ఎందుకు అనుకుంటారు మోహన్ గారు? ఉండండి, నేను మీకు కాఫీ తీసుకొస్తాను.